మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ దగ్గర అయితే ఉన్నాను. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టబోతా ఉన్నారు. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు. ఒకసారి ఈ అనాలిసిస్ చూద్దాం. ఎందుకంటే ఎక్కడైతే అవమానం జరిగిందో మళ్ళీ అక్కడే ఆయన ముఖ్యమంత్రి హోదాలో రావడంపై ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, అదేవిధంగా అనాలిసిస్ కూడా చూద్దాం. సార్ నమస్తే అండి. విజయ్ గారు నమస్తే. నవీన్, ఏంటి సార్ మొత్తానికి ఎట్లా చూడొచ్చు ఈ విజయాన్ని, అదేవిధంగా అసెంబ్లీలోకి మళ్ళీ ఒక అడుగు పెట్టబోతా ఉన్నాడు, ఏ విధంగా ఉండదు? నవీన్, ఇదే అసెంబ్లీని అసలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి ఎలాంటి బిల్డింగ్స్ లేవు. అప్పటి వరకు హైదరాబాద్లోనే అసెంబ్లీ ఉన్నింది. కొన్ని రోజులు అక్కడ 2014 తర్వాత గెలిచిన తర్వాత కొన్ని రోజులు అక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి ఒక అసెంబ్లీలో సమావేశాలు జరిగి ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఈ తాత్కాలిక అసెంబ్లీ అయితే ప్రస్తుతానికి చెప్తున్నారో ఇదే అసెంబ్లీని పూర్తి స్థాయిలో ఆయన రెడీ చేసినటువంటి పరిస్థితి. అక్కడ మనం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరితోనూ సమావేశాలు జరిగినటువంటి ఇదే అసెంబ్లీ నుంచే పరిపాలన కూడా కొనసాగించారు. ఇక్కడే సచివాలయాన్ని నిర్మించారు, ఇక్కడే శాసనమండలి కూడా నిర్మించారు. నిర్మించిన తర్వాత ఇక్కడే సమావేశాలు చాలా జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఇదే దాదాపుగా 2019 నుంచి 2024 వరకు కూడా ఇదే అసెంబ్లీలో సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే 2021 సంవత్సరం నవంబర్ 19 అనుకుంటా బహుశా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల గురించి, వారి సతీమణి గురించి అసలు చెప్పలేనటువంటి భాషను ఉపయోగించి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అందులో మంత్రి అంబటి రాంబాబు గారు, అదేవిధంగా వంశీ గారు, వల్లభనేని వంశీ గారు వీరిద్దరు కూడా మాట్లాడారు. వైసీపీ ఘోర ఓటమికి ఇది కూడా ప్రధాన కారణంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అంటే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే బాబు గారు వారు మాట్లాడినటువంటి, అంటే చంద్రబాబు నాయుడు గారు వారు మాట్లాడినటువంటి అసభ్య పదజాలం గురించి స్పీకర్కి చెప్పడానికి ఆయన ట్రై చేస్తుంటే ఆయన కనీసం మైక్ కూడా ఇవ్వకుండా కట్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన ఒక శపథం చేశారు, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, ఈ సభలో నేను ఉండను, నేను తిరిగి ముఖ్యమంత్రిగానే ఈ సభకు హాజరవుతానంటూ కూడా ఆయన ఒక శపథం చేశారు. దాదాపుగా 2.5 సంవత్సరం అవుతుంది, సో మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి ఇదే అసెంబ్లీలోకి చంద్రబాబు గారు ఆయన ఒక గర్వంగా సగర్వంగా అడుగు పెట్టబోతున్నారు. అందులోనూ ఎవరు ఊహించని భారీ మెజారిటీతో అదే సార్. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ కూడా, ఇప్పుడు వైసీపీకి అసలు ప్రతిపక్ష హోదా ఉన్నట్ట లేనట్ట? ఖచ్చితంగా ఉండదు నవీన్. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కావాలంటే 178 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ పార్టీకి వస్తాయో, ప్రత్యర్థి పార్టీకి వస్తాయో, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఓవైపు కుడివైపున స్పీకర్కి ముఖ్యమంత్రి కూర్చుంటే ఎడమ వైపు ఉన్నటువంటి ఏదైతే చైర్ ఉంటుందో ఆ చైర్లో ప్రతిపక్ష నాయకుడు కూర్చుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించదు, ఎందుకంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే, చట్టాలని గౌరవించకపోతే, చట్ట సభల్ని గౌరవించకపోతే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో ఇప్పుడు మనం చూసాం. రివర్స్ అయిపోయింది సార్. ఇక్కడ వచ్చేసేసి ఒకప్పుడు అసలు ఎవరిని కూడా రాణించేవాళ్ళు కాదు. సో మీడియాని కూడా లోపలికి అలౌ చేసేవారు కదా. ఇక్కడ మీడియా సమావేశం అయితే అవుతా ఉన్నది. సో అంతకు మించి లోపలికి అలౌ చేసేవారు కదా. ఇప్పుడు వచ్చేసి సందర్శకులు కూడా ఎక్కువ వస్తా ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు నమస్తే. ఏం బాబాయ్, ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ చూస్తా ఉన్నారు? పట్టూరు మండలం వీర్నపాలెం 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 40 రూపాయలకి జెండా కొని నేను మా ఊర్లో బాటా. ప్రకాశం జిల్లా పరుచూరు. ఎవరికి తెలియదు. నేను నా పేరు సాంబయ్య. ఎవరికి తెలియదు 40 రూపాయలు పెట్టి జెండా కొనుక్కొచ్చి బాటా. అక్కడి నుంచి మేము టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు వచ్చిన కాడి నుంచి తర్వాత చంద్రబాబు ఎన్టీ రామారావు అయిపోయింది, ఆయన గతం అయిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఆయనే అయిపోయింది. మళ్ళీ లోకేష్ బాబు గారు, రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఆయన అయిపోయాడు. మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదంతా శ్మశానం చేశాడు. బొత్స సత్యనారాయణ శ్మశానం అన్నాడు. ఇది శ్మశానమా లేకపోతే ప్రజలు ఉండేదా? పళ్ళు కనపడలేదా? బోర్డు అంటున్నాడా, గడ్డిది అంటున్నాడా, ఏంటంటున్నాడు? ఇక్కడ నుంచి అదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీ పరిపాలన చేశాడు. కానీ 40 సంవత్సరాల రాజకీయం ఉన్న, రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడిని ఇదే అసెంబ్లీలో 2021లో ఒక అనరాని మాటలు అని, అతని వయసుకు కూడా వాల్యూ ఇవ్వకుండా, వల్లభనేని వంశీ అనేది, కోడలు నాని అనేది ఉంది, ఎవరైనా కానీ నా అన్నగారాని మాట్లాడి భార్యని పిల్లల్ని ఆడపడుచుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అదే రోజు చంద్రబాబు శపథం చేశారు, 2024లో నేను ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీలో అడుగు పెడతా,
దమ్మున్న నాకు నాపుకమ్మును. నేను 2024లో ముఖ్యమంత్రి అని అడుగు పెడుతున్నాడు. వాళ్ళు 151 సీట్లతో 2019 అడుగు పెడితే 164 సీట్లతో 2024లో అడుగు పెడుతున్నాడు. ఒక విధ్వంసం సృష్టించాడు. ఇదే 2024లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే, చంద్రబాబు గారితో ఆ రోజు ఇదే అసెంబ్లీలో ఆ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడం వల్లే, అవమానించడం వల్లే అంత దారుణంగా ఓడించారు. అదే ఒక పాయింట్ అయితే, రెండో ఒక పాయింట్, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది? ఏమీ చేయలా. అప్పులు తీసుకొస్తున్నాడు, బట్టలు లెక్కుతున్నాడు, జనానికి ఇస్తున్నాడు. జనానికి 1 రూపాయి జనానికి రూపాయి ఇస్తే జనం దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు. అదేదో పాత సామెత ఒకటి ఉంది, బర్రెకి ముందు ఇంత గడ్డి పెట్టి వెనక ఇన్ని పాలు పిచ్చుకున్నా ఏమన్నదంట. ఆ బాబతలు ఈడి పరిపాలన చేశాడు. ఈడి పరిపాలన ఎవడికి నచ్చింది? ఎవడికి నచ్చలా. ఆడపడుచులు వేశారు, డోక్రా డబ్బులు ఇచ్చాడు, ఏదో అమ్మ వాళ్ళు ఇచ్చారు, ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళ ఓట్లు నేడకెళ్ళింది. ఓకే ఓకే నవీన్, అంటే చూద్దాం నవీన్, కొంచెం మనం ఒకసారి లోపల చూస్తే అసెంబ్లీ అంతా ముస్తాబవుతుంది. సో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నేరుగా సమావేశాలు జరగబోతున్నాయి. అంటే 12వ తారీఖున భారీగా ప్రమాణ స్వీకారం కాబోతుంది. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సభకు, ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్వయంగా నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ముందుగా వచ్చేసేసి 9వ తారీఖు అనుకున్నారు, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 12వ తారీఖు ఇది ఏం లేదు. అంటే 9వ తారీఖున నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి, సో అక్కడికి చంద్రబాబు గారు వెళ్ళాలి కాబట్టి, సో అందుకని ఆ కార్యక్రమాన్ని 12వ తారీఖుకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఎస్ ఎస్, ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి వస్తున్నట్లుగా, ప్రమాణ స్వీకార మహోత్సవానికి వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా తక్కువలో తక్కువ అన్న 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో హాజరయ్యే విధంగా జనాలు కూడా ఉండే విధంగా ఒక పెద్ద ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు 100 ఎకరాల స్థలంని కూడా ఇక్కడ కేటాయించినట్లుగా తెలుస్తూ ఉంది విజయ్ గారు. రైట్ నవీన్, ఇక్కడికి దగ్గరలోనే ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. మరొక విషయాన్ని కూడా మనం జర్నలిస్టులుగా మాట్లాడుకోవాలి. ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా, హుందాగా సభలు అనేది, సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చాలా హుందాగా వ్యవహరించాలి. అక్కడ సమావేశాల్లో జరిగేటువంటి ప్రతి మాట కూడా రికార్డ్స్లో ఉంటుంది, ప్రతి మాట కూడా రికార్డ్స్లో ఉంటుంది. అంటే భవిష్యత్ తరాల వరకు రాజకీయాలు అనేవి హుందాగా కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. సో భారీ మెజారిటీని తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి, ఏపీ ప్రజలు కట్టబెట్టారు కాబట్టి, సో ఇక మీదట అయినా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు, ఇదే శాసనసభలో హుందాగా రాజకీయాలు, సమావేశాలు నడవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది కూడా, అంటే దాదాపుగా 5 కోట్ల మంది ఆంధ్రులు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ తీర్పు కూడా మనం చూసాం, ఆల్మోస్ట్ 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది అని. అంటే సో ఎంత వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకతకు కారణం కూడా చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మరొక విషయం కూడా నవీన్ ఏంటంటే, గతంలో ఇదే ఇలాంటి అసెంబ్లీలోనే మనం గతంలో హిస్టరీ చూస్తే చాలా మంది శపథాలు చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు లాగే తమిళనాడులో పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో అప్పట్లో కూడా మొదట ఎంజీఆర్ గారిని అవమానిస్తే ఆయన కూడా సమావేశాల నుంచి బాయ్కాట్ చేశారు, మళ్ళీ సీఎంగానే అడుగు పెడతా అన్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి ఎవరైతే జయలలిత గారు, ఆమె దుస్తులను తొలగించేటువంటి, అంటే చీర లాగేటువంటి ప్రయత్నం కొంతమంది అక్కడ ఉన్నటువంటి డిఎంకే ఎమ్మెల్యేలు చేయడం వల్ల ఆమె కూడా ఒక శపథం చేశారు, నేను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ కూడా జయలలిత గారు చెప్పారు. అదే విధంగా ఇక్కడ, అంటే మనం ప్రీవియస్ గా జరిగినటువంటి టైంలో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఆ టీడీపీలో చేర్చుకున్నారు కాబట్టి నేను ఈ సమావేశాల్లో బాయ్కాట్ చేస్తున్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి శపథాన్నే చేసి ఆయన మళ్ళీ ఇప్పుడు తిరిగి అడుగు పెట్టబోతున్నారు. నిజంగా ఇది ఒక రివెంజ్ స్టోరీ ఇలా కనపడతా ఉంది. సో అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టబోయే సీన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది కనపడతా ఉంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్, థ్యాంక్ యూ.